తర్వాత కాకపోతే కాకపోతే అట్లా అడిగినా కూడా ఎవరు ఒప్పుకుంటారు నేను అనుకోను. సన్సెట్ క్లాస్ లాంటిది ఒకటి ఇందులో ఒక నాట్ ఎక్సీడింగ్ 10 ఇయర్స్ అనేటటువంటిది ఆర్ అర్లియర్ అని చెప్పి ఉన్నది కనుక ఒక సన్సెట్ క్లాస్ అనేటటువంటిది ఉన్నది. కాబట్టి ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ప్రజలు ఇన్నాళ్ళు మమ్మల్ని ఉదయించారు మీ ఏదో ఆస్తులు అంతస్తులు కట్టుకోవడానికి ఇంకా చేయడానికి ఇంకా రాదు అని చెప్పి వాళ్ళు ఊరుకో. ఎందుకంటే అల్టిమేట్లీ పీపుల్ గెట్ ద గవర్నమెంట్ ది డిజర్వ్ అని ఒక మాట ఉంటే గవర్నమెంట్ ఆల్సో వీల్ గెట్ ద పీపుల్ ఇట్ డిజర్వ్ సూర్యర్ ఆర్ లేటర్. సో వాళ్ళు ఊరుకోవాలని చెప్పి నేను అనుకుంటా. సరే ఉత్తర్వు వాళ్ళు అక్కడ విలువ పెట్టుకోవాలి. ఇప్పుడు కుప్పం నుంచి కాన్స్టిట్యూయెంట్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కలవడానికి ఇంటికి వస్తారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఇదే రాజధాని ఇక్కడికి వస్తారు. విడిపోయిన తర్వాత ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యే చిత్తూరు నుంచో ఎక్కడి నుంచో ఆయన ఇంటి అయితే నేను హైదరాబాద్ నుండి ఆడికి వచ్చి కలవమంటే తీసుకొని మళ్ళీ వెళ్ళి ఇంటికి వస్తారు. సో ఈ యాస్టూ దీని హౌస్ అండ్ యాస్టూ చేయలేదు. మీరు ఆయన ఇల్లుంటే ఉంటారు అప్పుడప్పుడు వస్తారు పోతారు అది వేరే విషయం. అట్లా వాళ్ళు ఇల్లు కట్టినారు బెంగళూరులో ఉండే వాళ్ళకి ఎక్కడో దుబాయ్లో కూడా ఉన్నాయి ఉంటారు. సో పోతారు వస్తారు ఇల్లు ఎక్కడో పోతారు వస్తారు. కానీ వాళ్ళ కాన్స్టిట్యూయెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓట్ వేసిన వాళ్ళు ప్రజలు మన రాష్ట్రంలో నువ్వు కాన్స్టిట్యూయెన్సీలో దఫ్తరికి వెళ్తే అక్కడ ఉన్న కలవ కలవాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీలో కలవాలి చెప్పి వాళ్ళు ఊరుకోరు. అందుకని అల్టిమేట్లీ ఇట్లా చేస్తే గవర్నమెంట్ విల్ గెట్ ద పీపుల్ ఇట్ డిజర్వ్స్ అని ఆ సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది. సో అల్టిమేట్లీ గవర్నమెంట్ అనేది అన్ని రకాలుగా వీళ్ళ వస్తువులు చూసి ఎంత కుదరదు 371 కుదరదు 258 కుదరదు అది కుదరదు. కనుక మేము 4-2 కింద ఇన్సిడెంటల్ అండ్ సీజర్ ప్రొవిజన్స్ కింద ఈ 371 ఆ అరుణాచల్ ప్రదేశ్ ఎగ్జాక్ట్లీ మట్టి మట్టి కాకపోతే అదే వర్డింగ్ ఇక్కడ పెట్టింది. అయితే ఆ వర్డింగ్ ఏమన్నది యాజ్ పర్ ది అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ లోపల ఈ 371 ప్రొవిజన్ అనేటటువంటి ఒకటి అయింది. ఆ 371 ప్రొవిజన్ గురించి ఈ బిల్లులో ఇట్లా ఉన్నది అంటే ఏమిటి దాని మీనింగ్ ఏమిటి దాని ఇంప్లికేషన్ ఏమిటి అని చెప్పి మొట్టమొదలు అక్కడ రాబిన్ హూడూ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అరుణాచల్ ప్రదేశ్ ట్రైబల్స్ లో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. అంతకుముందు ఏ అరుణాచల్ ప్రదేశ్ ట్రైబల్ కూడా ఐపీఎస్ లోకి సెలెక్ట్ కాలేదు ఐఏఎస్ లో కదా. ఆయన ఫస్ట్ ఐపీఎస్ అయ్యాడు. అతన్ని ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి ఏమన్నా మీ దగ్గర 371 వచ్చి ఉండదట దాని కథ ఏంది కారణం ఏంది అది ఎట్లా అక్కడ అసలు హౌ డు యూ ఆపరేట్ దట్ 371 వచ్చి అడిగినాం. అట్లనే సిపి మన్సై అని లా సెక్రటరీ అరుణాచల్ ప్రదేశ్ లో సో అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఐజీ గారిని అరుణాచల్ ప్రదేశ్ లా సెక్రటరీని తర్వాత ఒక ఇంకొక సీనియర్ ఆఫీసర్ యూనియన్ టెరిటరీ కాడ ఢిల్లీలో పనిచేస్తున్నారు వాళ్ళతో మాట్లాడినాం. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే 26 సంవత్సరాల నుంచి 371 హెచ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నది. ఇప్పటి వరకు అది అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ దానిని ఎన్నడూ ఇందులోకి లేదు. అది అమల్లోకి రాలేదు. చట్ట పుస్తకంలో ఉన్నది ఒక పారాగ్రాఫ్ లాగా ఉన్నది చట్టంలో రాజ్యాంగంలో ఉన్నది. కానీ ఇక్కడ మాకు మా క్యాబినెట్ ఉన్నది మా హోమ్ మినిస్టర్ ఉన్నారు మా లా అండ్ ఆర్డర్ మేమే చేస్తాము ఇదేంటి అదేంటి అని దఖలు చేసడం అనేటటువంటిది ఈ 26 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఏ విషయంలో గవర్నర్ గారు జోక్యం చేసుకోలేదు. అది కేవలం దేర్ఫోర్ ఒక డెడ్ లెటర్గా ఉన్నది అని చెప్పి కనుక దీంతో కన్క్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ దేర్ఫోర్ క్లియర్ దట్ సో లాంగ్ యాజ్ ది ఫ్యూచర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టేక్స్ కేర్ ఆఫ్ పబ్లిక్ పీస్ అండ్ ఆర్డర్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ దిస్ ప్రొవిజన్ ఇన్ ది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఆఫ్ బిల్ ఆల్సో పాసిబిలీ రిలీవ్ ఓన్లీ ఆన్ పేపర్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. మరి ఇది ఎందుకు చేసిండు? జిఓఎన్కి 11 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చింది. అందులో
safety and security of all the people of all the 23 districts in the three regions of Andhra Pradesh అనేటటువంటిది ఒక ఒక టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఉన్నది. ఆ సేఫ్టీ సెక్యూరిటీ విజాతమవుతుందా, నెక్స్ట్ డే ఇట్లు వస్తారా, అది వస్తారా, ఇది వస్తారా, ఏమవుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ పంపించింది. అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ 3-4 రోజులు ఉన్నారు, అధ్యయనం చేసినారు, 10 మంది కలిసిండ్రు. నన్ను కూడా కలిసినారు వాళ్ళు. విజయ్ కుమార్ నాకు ఫోన్ చేసి వస్తే డిస్కస్ చేద్దాము అని కలిసింది. నేను జిఓఎంకి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ 5 లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి జిఓఎంకి నేను అక్టోబర్లో ఒక మెయిల్ పంపించిన. ఆ మెయిల్లో రాష్ట్రం యొక్క విభజన టెరిటోరియాలిటీ ప్రపోర్షనాలిటీ మ్యూచువల్ అగ్రిమెంట్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ బై ద సెంటర్ అనే 4 సూత్రముల ప్రకారంగానే ఇప్పటి వరకు ఈ దేశంలో ఎన్ని విభజన జరిగినాయో అన్ని ఈ సూత్రాల ప్రకారంగా జరిగినవి. దానికి విరుద్ధంగా ఇక్కడ జరగడానికి వీలు లేదు. పీస్ హార్మనీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్ అనేది ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా స్టేట్ సెంట్రిక్ ఇష్యూస్. స్టేట్ పోలీసే దీన్ని కన్సర్న్, స్టేట్ పోలీసే ఆ స్టేట్ లోపల డీల్ చేయాలి, తమ ఓన్ పోలీస్ ఆపరేటర్స్ తో డీల్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తే సిఆర్ఎని పంపుతుంది, దేశం సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అన్ని రాష్ట్రాలకు లభ్యమే. ఆ ప్రకారంగా అవసరం ఇప్పుడు వస్తారు, అసిస్టెన్స్ ఇస్తారు, పోతారు. ఇన్వోకింగ్ ఆర్టికల్ 258 ఆర్ ఎనీ అదర్ లీగల్ డివైస్ టు ఎంట్రస్ కీ పవర్స్ ఆఫ్ ద స్టేట్ సెంటర్ ఈజ్ దేర్ ఫోర్ నాట్ ది కరెక్ట్ స్ట్రక్చరల్ రెస్పాన్స్ బికాస్ అల్టిమేట్లీ డిలీన్స్ పోలీస్ చేస్తాం. అన్ని ఎక్కడికి ఎక్కడ చేస్తాం? ఇట్ ఈస్ ద లోకల్ పోలీస్ వాళ్ళకు డెలివర్ ఆన్ ది గ్రౌండ్. తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీసే పనిచేయాలి ఇక్కడ. వాళ్ళెవరు వచ్చి పనిచేయరు, వాళ్ళెవరు తీసుకురాలి ఇక్కడికి. ఒకవేళ కనుక అయినా కూడా భయాందోళన ఎవరికైనా ఉన్నాయని ఉంటే ఊహలు కావచ్చు, అపోహలు కావచ్చు, యూ కెన్ సెటప్ ఎ సెక్యూరిటీ బోర్డ్ విత్ 2 చీఫ్ సెక్రటరీస్, 2 డీజీపీస్, 2 హోమ్ సెక్రటరీస్. వాళ్ళు స్ట్రక్చరల్ అడిక్వసీ సరిపోయిన పోలీస్ ఫోర్స్ ఉన్నదా, వాళ్ళకి వాహనాలు ఉన్నాయా, వైర్లెస్ ఉన్నాయా, అవి ఉన్నారా, అవి ఉన్నారా, స్ట్రక్చరల్ అడిక్వసీ, ఫంక్షనల్ ఎఫిషియన్సీ, వాళ్ళు సక్రమంగా విధి నిర్వహణ చేస్తున్నారా, ఈ విధమైనటువంటి ఇష్యూస్ ఈ బోర్డు వీళ్ళు పర్యవేక్షణ చేయవచ్చును. ఈ బోర్డు ఉమ్మడి ఉమ్మడిగా 2 గవర్నమెంట్లు కూడా ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉన్నన్నాడు. ఏదో ఇక్కడ ఎవరన్నా సీమాంధ్రులకు భయాందోళన ఉంటే అసలు అట్లాంటి భయాందోళన తావు లేనే లేదు. ఇక్కడ అందరూ తమకు తానే కెరోసిన్ పోసుకొని పాపం ఆత్మాహుతి చేసుకున్నటువంటి వాళ్ళే కానీ వాళ్ళ ఆవేశంతో ఆక్రోషంతో ఎవరిని ఏమి పడలేదు మాట కూడా అనలేదు. కనుక అట్లాంటి ఆస్కారమే లేదయ్యా ఇక్కడ తెలంగాణ లోపల. కానీ మనకు అపోహలు ఉంటే ఇంగ్లీష్లో కొన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాము. ఇదేంటి అని అంటే ఇతర రాష్ట్రాల మధ్యలో ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ లాంటి, అంటే సెంట్రల్ ఓవర్సీట్ కాదు. నేను మీకు సజెస్ట్ చేశాను. రెండోది ఏంటంటే ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉన్నారు, వాళ్ళకి బిల్డింగ్ ఎట్లా, వాళ్ళకు వెహికల్స్ ఎట్లా, వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఏంటి, వాళ్ళ వాటర్ సప్లై ఏంటి, వాళ్ళ ఇదేంటి అదేంటి, అంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఏదన్నా ఒక దంపతులు గుర్తు పనిచేయాలంటే. దానికోసము వాళ్ళు ఇక్కడ ఉండరు. ఇది వాళ్ళ టెరిటరీ కాదు, ఇక్కడ తెలంగాణ టెరిటరీ, తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళు ఏమి తీసుకోవాలన్నా మళ్ళీ ఇక్కడి గవర్నమెంట్ని అడగాలి. అంటే ఇద్దరి మధ్యలో ఒక లయబిలిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక కోఆర్డినేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇట్లాంటి వాటి కావాలంటే ఒక కోఆర్డినేషన్ కమిటీ ఎక్కువ ఇద్దరి మధ్యలో లయజాన్ కోసం వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే వీళ్ళు తెలుపుతారు, వీళ్ళు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఇక్కడ టెనెంట్స్గా ఉంటారు, దాని ఖర్చు వాళ్ళు భరిస్తారు. ఇది ద సెంటర్ మస్ట్ ఎక్స్ప్లోర్ సచ్ అరేంజ్మెంట్స్ టు ఎనేబుల్ అప్రాప్రియేట్ ఫంక్షనల్ రెస్పాన్స్ వితౌట్ రిసార్టింగ్ టు స్లీపింగ్ అండ్ హెవీ హ్యాండెడ్ అప్రోచ్ బై మేకింగ్ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ ఆర్ సమ్ అదర్ సచ్ ప్రొవిజన్స్. ఈ విధమైనటువంటివి చేయకూడదు అనేటటువంటిది. ఒకవేళ కనుక ఆ డిమాండ్స్ హైదరాబాద్ మాకు ఇక్కడ భయాందోళన ఉన్నది అని చెప్పి యూటీఓ లా అండ్ ఆర్డర్ అని ఒకవేళ అట్లాంటి అరేంజ్మెంట్స్ సీమాంధ్ర లాబీస్ అడిగితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు
मुंबई में नॉन महाराष्ट्रियंस को शिवसेना तो डेंजर वालू अड़गर इक मुंबई में लेकिन बोडोस बोडो डामेटेड एरिया आसा लूचको मैं मोतम बोडो जिले यूपीवा लेकिन अगर गवर्नर इस्वा इकड़े अमां रावा इक अकारे అక్కడ సకారణంగా ఏకబద్ధంగా వాళ్ళు అడిగితే నువ్వు ఎట్లా వద్దంటూ ఇవన్నీ నువ్వు ఆలోచించుకో ఇట్లా నుంచి చేయవద్దు అని చెప్పి నేను డీటెయిల్ గా రాసి విజయ కుమార్ కి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నంబర్ 5 సెక్యూరిటీ లా అండ్ ఆర్డర్ అది టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ అండి అది సెక్యూరిటీ గురించి పోలీస్ ఫంక్షనింగ్ గురించి లా అండ్ ఆర్డర్ గురించి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నంబర్ 5 అన్న వాడు పూర్తి కన్విన్స్ అయ్యిండు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నంబర్ 5 లో ఏ విధమైనటువంటి ఆంక్షన్ లేదు ఎటువంటి ఆంక్షన్ లేవు మరి తీసుకపోయి హైదరాబాద్ ల్యాండర్ దేని కింద పెట్టిండు అని అంటే ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ టు రన్ కామన్ క్యాపిటల్ కామన్ క్యాపిటల్ రన్ చేయడానికి అవసరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ అది టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నంబర్ 2 అది 2 లేదా 5 వేరే జీవోఎం కింద 11 టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉన్నాయి కదా అందులో ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించింది రిఫరెన్స్ నంబర్ 5 రిఫరెన్స్ నంబర్ 2 ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించింది యాది కాదు ఇది ఉమ్మడి రాజధాని రెండు గవర్నమెంట్లు కూడా ఇక్కడ పని చేయాలి రెండు గవర్నమెంట్లు పని చేయాలంటే వాళ్ళిద్దరి మధ్య లోపల కోఆర్డినేషన్ అవసరం వాటికి అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ చేయవాలి అది గవర్నర్ కి ఇవ్వండి అంటే సరే మంచిది ఏదో గవర్నర్ గారు స్పెషల్ ఆఫీసర్ ఎవరినన్నా పెట్టి నలుగురు ఆయన కింద సిబ్బందిని ఇస్తే వీరికి ఏం కావాలో వాడికి ఇవ్వాలి మనం అదే కోఆర్డినేషన్ కమిటీ అన్నాం కోఆర్డినేషన్ కమిటీ కాకుండా గవర్నర్ దగ్గర ఒక లైవ్ ఆఫీసర్ పెట్టి చేస్తారేమో అట్లా చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ రన్నింగ్ ఎ కామన్ క్యాపిటల్ కోసం గవర్నర్ కి ల్యాండ్ ఆర్డర్ ఇచ్చింది అంటే బోర్డు ముందుకు మోకాలకు దీనికి పెట్టినట్లు ఏదో చేసింది మరి మీకు ఎందుకు చేసిండు అనేటటువంటి ఆలోచిస్తే నాకు అనిపిస్తుందంటే యూటీ అడిగింది యూటీ రాకపోయి ఈ కేసు వాళ్ళకి 258 అని ఇంకే అడిగింది అది రాకపోయి ఇదన్న నాకు వేస్తే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ వాళ్ళ సెంటిమెంట్స్ కొంత వాళ్ళకి కొంత కుషామ చేసినట్లు ఉంటుంది అని ఇచ్చినట్లుగా నాకు తోచింది అయితే వాళ్ళ కుషామ కోసం నేను నిధులు నియామకాలు అనేటటువంటి విషయం इंपारटेंट विपरीत लाबी अवसर इक मन विधा अरुणाचल प्रदेश प्रोविजन इवसर गवर्नर आ प्रोविजन अंत चट आपरेशनलाइजेशन वेरे चट मे दुर्मार्गुड़ दाने दुर्विनियोगे सन्मार्गुड़ दाने दुर्विनियोगेवर क्या टैंकर्स मिस्ट्रस गवर्नर उ వారు దీనికింద వారు అనవసరంగా కూడా పెట్టి తిక్క తిక్క వేయవచ్చు అట్లా కాకుండా విద్యతో వ్యవహరించే గవర్నర్ ఎవరన్నా ఉంటే ఇక్కడ మన లోకల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తమ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా చేసుకుంటే గవర్నర్ కి జోక్యం చేసుకొని పూలలు పెట్టేటటువంటి ఆస్కారం ఏ విధంగా అయితే ఈనాటి వరకు అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో ఎన్నడూ రాలేదు అక్కడ అట్లాంటి పరిస్థితి వీళ్ళు వెళ్ళిపోయే వరకు ఇక్కడ కూడా మనం కొనసాగించుకునే అవకాశం ఉండదు తర్వాత యాక్చువల్ గా ఏమవుతుంది ఎట్లాంటి గవర్నర్ ఉంటారు వాళ్ళు ఎట్లా పూలలు పెడతారు లేకపోతే ఇక్కడ ఇబ్బంది పెడతారా అలరి పెడతారా తిక్క తిక్క చేస్తారా అది మనం చెప్పలేము ఏదైతే నేను కానీ ఈ ప్రొవిజన్ కూడా ఆ అనావశ్యకమైనటువంటిది స్టేట్ గవర్నమెంట్ తన రాజ్యాంగబద్ధమైనటువంటి విధి నిర్వహణ సక్రమంగా లేకపోతే ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఉన్నది స్టేట్ గవర్నమెంట్ 356 పెట్టవచ్చు నిలవడం లేవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు రెండవది పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటి ఒక రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ కాదు అది ఏమో సెంట్రల్ వాటర్ కమిషన్ కాదు లేకపోతే అది ఏదో ఎస్సీ జడ్ కాదు ఇంజర్ కాదు ఇంకేడు కాదు సబ్స్టాంటివ్ లా ఆఫ్ ద ల్యాండ్ అని ఉన్నాయి ఐపీసీ సిఆర్పిసి ఇవన్నీ సబ్స్టాంటివ్ లా ఆఫ్ ద ల్యాండ్
ఈ సబ్స్టాంటివ్ లాస్, సబ్స్టాంటివ్ తిరుగులు ఏం పెట్టడం జరగదు. ఈ సబ్స్టాంటివ్ లా ఆఫ్ ద ల్యాండ్ యొక్క ఇంప్లిమెంటేషన్ కి ఈ డిపార్ట్మెంట్ అనేది ఉన్నది. ఈ డిపార్ట్మెంట్ దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆన్సరబుల్ టు ది లా త్రూ ది కోర్ట్. ఈ గవర్నర్ పాలన పెట్టినా గవర్నర్ పాలన పెట్టకపోయినా మొత్తం యావత్ భారతదేశంలో అదే ఐపీసీ ఉన్నది, అదే సిఆర్పిసి ఉన్నది, అదే చట్టాలు ఉన్నవి. ఆ ప్రకారంగానే పోలీసు వాడు విధి నిర్వహణ చేసి తీరాలి. వాడికి ఇట్లా కాదు అట్లా అట్లా కాదు అనేటటువంటిది వాడికి ఏ విధమైనటువంటి డిస్క్రిప్షన్స్ లేవు. అందుకోసమని చెప్పి పోలీసు డిపార్ట్మెంట్ లో ఒకసారి సెంట్రల్ ఓవర్ స్టేట్ అనేటటువంటిది ఏదన్నా ఉంటే దానికి ఆస్కారంగా కూడా పనిచేసుకోవటం. ఒకవేళ కనుక ఆ సెంట్రల్ ఓవర్ సైట్ ఉంటే దానిని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంకా బాగా విధిర్మణ చేయడానికి, స్ట్రాంగ్ మెట్రోపాలిటన్ పోలీసింగ్ చేయడానికి మాకు ఇంకా ఇన్ని నిధులు కావాలి, మేము ఇంకా ఇన్ని వెహికల్స్ కావాలి, మొబైల్ ఫోటోస్ చేస్తాం, ఇది చేస్తాం, మా ఫోర్స్ స్ట్రెంగ్త్ ఇంకా ఇంత కావాలి మాకు ఇక్కడ. మీరు పెట్టిండ్రు కదా ఇప్పుడు మాకు ఈ విధంగా నిధులు నిధులు అవన్నీ ఇవ్వండి అని చెప్పి అవి పర్మనెంట్ అసెట్స్ గా ఇక్కడ ఉండిపోతే ఈ అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ అసెట్స్ గా ఉండిపోతే మేము ఒక ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. అసలే లేకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇది మనసులో ఒక 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 గుచ్చుకునేటటువంటిది. ఎందుకంటే నేను పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి తొందరగా ముగించే ముందు నాలుగు మాటలు నేను రాసి పంపించినవి, విజయ్ కుమార్ తో డిస్కస్ చేసినవి. ఇష్యూస్ రిలేటింగ్ టు పోలీస్ హ్యావ్ టు బి డెవలప్ విదిన్ ద స్టేట్ బై ఇట్స్ ఓన్ ఫోర్స్ అండ్ అవర్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్. సెంటర్స్ రోల్ షుడ్ బి లిమిటెడ్ టు హెల్పింగ్ స్టేట్ పోలీస్ టు డెవలప్ రిక్వైర్డ్ కెపాసిటీ అండ్ కాన్ఫిడెన్స్. కెపాసిటీ అంటే వాళ్ళకి మ్యాన్ పవర్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు. కాన్ఫిడెన్స్ అంటే విధి నిర్వహణలో నైపుణ్యం కావచ్చు. అందుకు మీరు కావాలంటే తోడ్పడండి. సెంటర్ షుడ్ నాట్ టేక్ అవే పోలీస్ ఫంక్షన్ బికాస్ ఇట్ ఇస్ స్టేట్ పోలీస్ విచ్ హాస్ టు డెలివర్ ఆన్ ది గ్రౌండ్. ఏం చేసినా చివరికి సూపర్ కోర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ ఇక్కడ మల్లేశం ఎస్ఐ గారిని ఆయన అడగాలి. ఎవరు జోగిందర్ సింగ్ పంజాబ్ని తీసుకొచ్చి అడగడు. లా అండ్ ఆర్డర్ హ్యాస్ బీన్ వెల్ మెయింటైన్డ్ ఇన్ ఏపీ. ఏపీ పోలీస్ హ్యాస్ బీన్ లాడెడ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ. లెఫ్ట్వింగ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ బీన్ ట్యాకిల్డ్ అండ్ కంట్రోల్డ్ సక్సెస్ఫుల్లీ ఏపీ. ఏపీ మోడల్ ఆఫ్ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ఇస్ నౌ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ స్టేట్ పోలీస్. దెర్ ఆర్ నో మేజర్ క్రైమ్ ఆర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ బిఫోర్ ఏపీ పోలీస్ అట్ ప్రెజెంట్ అదర్ దాన్ తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర ఎడ్యుకేషన్. దెర్ ఇస్ నో కాజ్ ఫర్ కన్సర్న్ ఆన్ కమ్యూనల్ ఫ్రంట్. దేర్ హ్యావ్ బీన్ నో కేసెస్ ఆఫ్ అటాక్స్ బై తెలంగాణ పీపుల్ ఆన్ పీపుల్ ఆఫ్ సీమాంధ్ర. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ సచ్ అటాక్ ఇన్ ఫ్యూచర్. ఎనీ ఐసోలేటెడ్ కేసెస్ కెన్ బి డెల్ట్ బై ద లోకల్ అడ్మినిస్ట్రేషన్. అప్రిహెన్షన్స్ బీయింగ్ కాన్స్టెంట్లీ ఎయిర్డ్ బై సీమాంధ్ర పీపుల్ ఆర్ ఐదర్ డ్యూ టు ప్రాపగాండా ఆర్ పారానోయా. పారానోయా ఏమో అయిపోతుందని అపోహలు అని ఈ విధంగా చెప్పి హైదరాబాద్ యాజ్ కామన్ క్యాపిటల్ గురించి నేను ఏమన్నానంటే ఆంధ్రాస్కి తమిళ్స్కి 53లో వైరుధ్యం ఏర్పడినా కూడా అట్లానే మరాఠాస్కి గుజరాతీస్లో 1960లో ఏర్పడిన సెంటర్ మెడ్రాస్ని బాంబేని ఆ జియోగ్రాఫికల్ ఏరియాలో రీటైన్ చేసి ఏ విధమైనటువంటి ఆ సిటీస్ లోపల అడ్మినిస్ట్రేషన్ లో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ సెంటర్ ఏ పవర్స్ తీసుకోలేదు ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ఆంధ్రాస్ ఇన్ మెడ్రాస్ ఆర్ గుజరాతీస్ ఇన్ బాంబే. కనుక సెంటర్ మస్ట్ ఫాలో దీస్ కరెక్ట్ అండ్ హెల్దీ ప్రిసిడెంట్స్. దే షుడ్ బి ఎ సన్సెట్ క్లాజ్ దట్ హైదరాబాద్ విల్ సీస్ టు బి కామన్ క్యాపిటల్ బై స్పెసిఫైడ్ డేట్. కామన్ క్యాపిటల్ ఏరియా షుడ్ బి లిమిటెడ్ హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ అని ఇప్పుడు జిహెచ్ఎం ప్రశ్నించారు. దాని తర్వాత సావరీన్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓవర్ ఇట్స్ ఎంటైర్ టెరిటరీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ షుడ్ నాట్ బి కాంప్రమైజ్ ఇన్ ఎనీవే. ఎనీ అటెంప్ట్ టు ఎంట్రస్ట్ పవర్స్ టు సెంటర్ కుడ్ ఎండ్ అప్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్స్ యాజ్ బీయింగ్ ఆర్బిటరీ ఇన్సికల్ అన్ డెమోక్రాటిక్ ఇన్ బేస్లెస్ బై వర్చ్యూ ఆఫ్ నాట్ బీయింగ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ రీజన్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ నెసెసిటీ. ఇమ్మీడియట్లో ఏమని నువ్వు కామన్ క్యాపిటల్ని కామన్ క్యాపిటల్ యొక్క వ్యవహారం కోసం నాకు రాయంటారు కాబట్టి దానికి గురించి కనెక్షన్ ఎటు చూపిస్తున్నావు నాకు తెలియదు. ఇట్లాంటివి ఛాలెంజ్ చేస్తే చేయవచ్చు.
It can be seen by Telangana people as an attempt to modify powerful Simandra lobbies only for political expediency. దీన్ని తెలుగు రెడ్డి రంగారావు సార్ అవకాశవాదం కోసం వాళ్ళని ఏదో కొంచెం వాళ్ళకి సంతృప్తి కోసం మన ఇద్దరు ముట్టికాయ ముట్టినట్లు తెలంగాణ వాళ్ళు చూస్తారు. ఇట్ విల్ బి రెడ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిగార్డింగ్ ద లా అబైడింగ్ నేచర్ అండ్ దేర్ ఎబిలిటీ టు అడ్మినిస్టర్ అండ్ గవర్నెన్స్ యాజ్ పర్ లా విదిన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్. It will amount to depriving a state and its people of their constitutional rights and of undermining the representative government elected by the people. Telangana movement is for constitutional rights and justice. Such a movement can never deny others their rights or do them injustice. That is why Simandra people are safe in Telangana. ఎందుకంటే మనం రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి జీవితము కోరుకొని పోరాటం చేసినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు వేరే వాళ్ళకి అన్యాయం చేయరు. కనుకనే వేరే ఇతరులు ఎవరైనా సీమాంధ్ర వాళ్ళు కలిసి ఎవరన్నా ఇక్కడ సురక్షితంగా ఉంటారు అని చెప్పి ఇంకొక పాయింట్ చెప్పి నాట్ యాక్సెప్టింగ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ విల్ బి సీన్ యాజ్ అన్ ఇన్సల్ట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ లాంగ్ స్ట్రగుల్ అని ఏదో ఇట్లాంటి పాయింట్లు అన్ని ఏదో రాసి ఇచ్చింది వాదించడం సరే వాదించడం ఏం చేసినా కూడా అల్టిమేట్ గా నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళకు కొంచెం తృప్తిపరచడానికని చెప్పి ఒకటి ఇట్లా పెట్టిండు. కానీ ఇది అరుణాచల్ ప్రదేశ్ ఆర్టికల్ 371H యొక్క వరల్డ్ టు వరల్డ్ అదే ఇక్కడ పెట్టిన కనుక అక్కడ ఇప్పటి వరకు దాన్ని ఎన్నో అమలు నేర్చుకోలేదు అవసరం పడలేదు. ఇక్కడ కూడా గవర్నర్ వీక్యుడు ఎవరన్నా ఉంటే వివేకవంతుడు ఎవరన్నా ఉంటే ఏదన్నా ఉంటే చీఫ్ మినిస్టర్ చూసి చూడవా కొంచెం ఇది రాకుండా చూడవాయా అని చెప్పి నడిపిస్తాడు. ప్రతిక మనుషులు ఉంటే ఏమన్నా ఉంటే వాళ్ళు వేరే మోటివ్స్ ఉంటే లేకపోతే సీమాంధ్రా లాబీస్కి వేరైతే ఇంకెవైతే 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 వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం దీన్ని వాడుకొని బాగా సెంట్రల్ ఫండ్ తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ని మంచిగా చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేకపోతే అక్కడ గవర్నర్ వాళ్ళకి ఏదైనా లోబడి నుండి ఏదన్నా అత్తిక చేసి వేలు పెట్టి పులబెట్టే ప్రయత్నం మనకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి అట్లాంటి థ్రెట్స్ కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి ఇందులో. అయితే ఇది ఎప్పుడో ఒకప్పుడు కూడా ఇదిగో దీంతో పాటు మిగులు మీరు నియామకాలనే డిఫరెంట్ అంశాల మీద కూడా రకరకాల బ్యాడ్ ప్రొవిజన్స్ మనకి ఇబ్బందికరమైనవి ఉన్నవి. వాటన్నిటిని కూడా తీయాలి అంటే మళ్ళా ఇప్పుడున్నటువంటి బిల్లులు ఫ్యూచర్ లోపల వచ్చే పార్లమెంట్లో అమెండ్మెంట్ కావాలి, దానికి మళ్ళా పొలిటికల్ కంపల్షన్ సృష్టించాలి. ఆ పొలిటికల్ కంపల్షన్ పొలిటికల్ లాబీ మనం చేస్తే మన వాడు కూడా ఉంటా చేస్తాడు. మరి దానికి దీనికి ఆ కించాకాన్ని ఎక్కడ నడుస్తుందో నాకు తెలియదు. ఎనీవే నాకు తోచినటువంటి నాలుగు మాటలు చెప్పినను. పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అది ఏదో రెగ్యులేటరీ ప్రొవిజన్స్ కాదు, అందులోపల ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడానికి మనకు ఆస్కారం. అంటే ఇక్కడ అహింసాలను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇంకెవరో ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, ఆ స్టేషన్లో రైతులు ఏమో చేస్తాడు, వ్యవసాయ ఏమో చేస్తాడు, ఇన్స్పెక్టర్ ఏమో చేస్తాడు, పంచాయతీ మీద రాజకీయ చేస్తారు. ఈ ప్రొవిజన్ లేకపోతే మాత్రం వాళ్ళు మంచిగా పని చేస్తున్నారా? ఎవరు పని చేస్తున్నారు? నీటి మంటే మేము నిజాయితీ వ్యవహారం చేసేటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని నేను నమ్మే వాళ్ళు ఒకటి. మనకేంటంటే ఇదిలో మీరు నియామకం విషయంలో కొంత ఆ విషయంలో ఏమిటి అని నా మనసు లోపల ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటి గురించి ఏమవుతుందో మనకు తెలియదు. ప్రపోజ్ చేసినట్టు చేసింది అవన్నీ వడ్డీ ఎత్తులు లేకపోతే మళ్ళీ బిల్లు లేదని ముందైతే ఇబ్బంది అని తర్వాత తర్వాత చూసుకుంటారని చెప్పి ఏదో చేసింది ఏదో చేసిండు. అదంతా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఈ విధంగా దాన్ని పుసుకుమని చెప్పి వాళ్ళు ఆ లాబీస్ వాళ్ళే రాసుకుని వాళ్ళే చేసిండు. చేస్తే ఇట్లా ఉండదు పరిస్థితి.
శ్రీరంగారావు గారు అప్పు చేస్తున్నారు. అయినా నేను రెండు వ్యాసాలు